సార్, కన్నడ స్టార్ హీరో దర్శన్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సార్. మరి అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారు సార్? యా, కన్నడలో ఇతను ఒక రకంగా సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. దర్శన్ తూగుదీప శ్రీనివాస్ ఇతని పేరు. ఛాలెంజింగ్ స్టార్ అని బిరుదు ఉంది. సో మామూలుగా ఇతని మీద గతంలో కూడా అనేక వివాదాలు వచ్చాయి. ఇప్పుడు ఇతను ఒక హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. అది ఒక రకంగా సెన్సేషన్ అని చెప్పొచ్చు. కన్నడ ఇండస్ట్రీని, కన్నడ ప్రజానీకాన్ని ఇది కుదిపేస్తుంది. సో ఇది ఏం జరిగింది అన్నప్పుడు, ఇందాకే బెంగళూరు కమిషనర్ దయానంద్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించాడు. అందులో ఏంటంటే, వాళ్ళకి ఈ మంత్ 9th ఒక శవం, ఒక కాలువలో, మురికి కాలువలో శవం దొరికింది. ఆ శవాన్ని ఫస్ట్ వాళ్ళు అనుమానాస్పద మృతి లేదా ఆత్మహత్య అనుకున్నారు. దాని తర్వాత చూస్తే వాళ్ళకి పోస్ట్ మార్టం చేసినప్పుడు హెడ్ మీద ఇంజురీస్ ఉన్నాయి. సో క్లియర్గా ఇది హత్య అనేది వాళ్ళకి తెలిసింది. దాని తర్వాత వాళ్ళు ఒక కారు షెడ్లో ఈ హత్య జరిగినట్టుగా వాళ్ళు గుర్తించారు. ఆ కారు షెడ్ ఎవరిదంటే, వినయ్ అని ఒక ఇండస్ట్రియలిస్టు, అతనికి స్టోనీ బ్రూక్ అని ఒక రెస్టారెంటు, రాజరాజేశ్వరి నగర్, ఆర్ఆర్ నగర్ అంటారు బెంగళూరులో, అందులో స్టోనీ బ్రూక్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. సో దాని ఓనర్ అయిన, ప్లస్ ఫిల్మ్ ఫైనాన్స్ కూడా చేస్తాడు తను, దర్శన్కి కూడా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. సో ఒక దాదాపు మొత్తం ఈ హత్యకు సంబంధించి 9 వాళ్ళు అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ దిస్ వినయ్. సో అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్లో నుంచి దర్శన్కి మెసేజ్లో ఉండడం జరిగింది. రెండోది, దర్శన్ చెప్తేనే ఇతను మేము చంపాము అని కూడా వాళ్ళు అన్నారు. అతని పేరు రేణుకాస్వామి, అతని చిత్రదుర్గ. అయితే ఈ రేణుకాస్వామిని ఎందుకు చంపారు అని చెప్పినప్పుడు, దర్శన్ మమ్మల్ని చంపమన్నాడు కాబట్టి మేము చంపాము. దర్శన్ వాళ్ళ లవర్ ఒక ఆమె ఉంది, పవిత్ర గౌడ్ అని, ఆమెకు సంబంధించి ఇతను అబ్సీన్ మెసేజెస్లు పంపుతున్నాడు. ప్లస్ సోషల్ మీడియాలో కూడా ఇతను, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఇతను ఆమెను అబ్యూజ్ చేస్తూ మెసేజ్లు పెడుతున్నాడు. అందుకని ఇతను చంపమన్నారు కాబట్టి మేము అతన్ని చిత్రదుర్గ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాం, బెంగళూరుకి. బెంగళూరుకి తీసుకొచ్చి ఈ ఆర్ఆర్ నగర్లో ఉండే ఒక కారు షెడ్లో ఇతన్ని చంపి ఒక కాలువలో పడేసాము అనేది వాళ్ళు కన్ఫెస్ అయ్యారు. దాని తర్వాత దర్శన్ మైసూర్లో షూటింగ్లో ఉన్నాడు. మైసూర్లో షూటింగ్లో ఉంటే దర్శన్ కూడా వెళ్ళి వీళ్ళు అరెస్ట్ చేసి ఇప్పుడు తీసుకొచ్చారు బెంగళూరుకి. సో దర్శన్ కూడా విచారిస్తున్నారు. సో ఇది బేసిక్గా జరిగిన కథ. అయితే ఇంకా దీంట్లో ఇప్పుడు అనేక ప్రశ్నలు మనకు ఉత్పన్నమవుతాయి. ఒకటి వచ్చి, రేణుకాస్వామి అనే వ్యక్తి ఎవరు, ఆమెకు పవిత్ర గౌడ్కు ఉన్న సంబంధం ఏంటి, అతనికి పవిత్ర గౌడ్కి, అసలు పవిత్ర గౌడ్ ఎవరు, ఆమెకు దర్శన్కు ఉన్న సంబంధం ఏంటి. యాక్చువల్గా దీన్ని తెలుసుకోవాలంటే వీళ్ళ భార్యాభర్తలను గురించి తెలుసుకోవాలి. దర్శన్కి 2000 విజయలక్ష్మి అనే ఆవిడతో పెళ్ళయింది. ఆ పెళ్ళైన తర్వాత నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతున్నాయి. బట్ ఎప్పుడు కూడా లీగల్గా విడాకులు తీసుకోలేదు. కానీ అనేకసార్లు విడిపోవడం, ఈమె దర్శన్ మీద కేసులు పెట్టడం, దర్శన్ ఒకసారి ఆమె మీద కేసు పెడితే ఒకసారి 11 కూడా జైల్లో ఉండి వచ్చాడు, అంటే డొమెస్టిక్ వైలెన్స్ కింద కొడుతున్నాడని. అట్లానే ఆమె విడాకులు ఇవ్వదు ఇతనికి. సో విడాకులు ఇవ్వదు, వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండదు. ఇలాగా కొట్టుకుంటూనే వాళ్ళు, ఆమె అతనితో కాపురం చేస్తుంది. అయితే గత 10 నుంచి పవిత్ర గౌడ్ అని ఒక ఆమె డిజైనర్, యాక్చువల్గా ఫ్యాషన్ డిజైనర్, ఆమెతో దర్శన్కి అఫైర్ ఉందనేది ఎప్పటి నుంచో కూడా ఇండస్ట్రీలో ఉంది. సో పవిత్ర గౌడ్ కూడా అనేక సార్లు వీళ్ళిద్దరు ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో. ఆ మధ్య కూడా ఫిబ్రవరిలో, ఈ ఇయర్ ఫిబ్రవరిలో కూడా పవిత్ర గౌడ్ తన కూతురు ఖుషి గౌడ్ అనే గౌడ అనే ఒక కూతురు బర్త్డే సందర్భంగా ఈ దర్శన్ వెళ్ళి కేక్ కట్ చేయడం, ఆ కూతురుతో కలిసి సరదాగా డ్యాన్స్ చేయడం, ఆ వీడియోని ఆమె పంచుకునింది. మా ఇద్దరిది గ్రేట్ రిలేషన్షిప్, 10 నుంచి నడుస్తుంది అని ఆమె షేర్ చేసుకుంది. దానికి కౌంటర్గా ఈ విజయలక్ష్మి, దర్శన్ వాళ్ళ భార్య, గొడవ చేసింది. అసలు ఏమికి మా హస్బెండ్కి సంబంధం లేదు, ఆమెకి యాక్చువల్గా సంజయ్ సింగ్ అనే ఒక అతనితో అఫేర్ ఉంది, వాళ్ళకు పుట్టిన కూతురు ఆమె, నా భర్తకి ఆ కూతురికి ఏం సంబంధం లేదు, ఈమె ఇలా దుష్ప్రచారం చేస్తుంది, నేను లీగల్ చర్య తీసుకుంటానని ఆమె మెసేజ్ పెట్టింది సోషల్ మీడియాలో. కాకపోతే ఆమె ఏం లీగల్ చర్య అయితే తీసుకోలేదు. దానికి మళ్ళీ రిప్లైగా పవిత్ర గౌడ సో తను మళ్ళీ ఒక మెసేజ్ పెట్టింది. అదేంటంటే,
మా నాకు దర్శన్కి 10 ఏళ్ళుగా అఫేర్ నడుస్తుందని విజయలక్ష్మికి తెలుసు. ఆమె చాలాసార్లు కూడా ఇట్స్ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, మీరు పెళ్లి చేసుకున్నంత వరకు నాకు ఇబ్బంది లేదు అనేది నాకు చాలాసార్లు చెప్పింది. ఇప్పుడేమో మరి ఆమెను ఎవరు రెచ్చగొట్టారేమో, ఇప్పుడు ఇలా ఇస్తుంది, ఆమెకి ఎప్పటి నుంచి తెలుసు అని ఈమె చెప్తుంది. ఇలాగా వీళ్ళ ట్రయాంగిల్ డ్రామా ఎప్పటి నుంచో నడుస్తుంది. అంటే దర్శన్ ఏమో పవిత్ర గౌడతో కూడా ఫేర్లో ఉంటాడు, విజయలక్ష్మికి అది ఎప్పటి నుంచో తెలుసు. విజయలక్ష్మి ఏమో గొడవలు పడుతుంటుంది, పోలీస్ కేసులు పెడతా ఉంటుంది, ఇతని మీద ఇతన్ని అరెస్టులు చేయడం అవన్నీ జరుగుతుంటాయి, కానీ విడాకులు తీసుకోడు. ఇటువంటి ఒక నెవర్ ఎండింగ్ డ్రామా నడుస్తుంది ముగ్గురు మధ్య. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు రేణుకాస్వామి ఎవరు అనేది ఇంకా తెలియదు ఎవరికి. పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. రేణుకాస్వామి వాళ్ళ భార్య వాళ్ళ బంధువులు కూడా ఇందాకే రాజరాజేశ్వరనగర్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ దుఃఖంలో ఉన్నారు కాబట్టి సరిగ్గా వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. ఒక వెర్షన్ ఏంటంటే ఈ రేణుకాస్వామికి ఈ పవిత్ర గౌడికి మధ్య కూడా ఏదో సంబంధం ఉంది, అందుకనే అతను హత్య పెడుతున్నాడు అనేది ఒక వెర్షను. సో ఏదేమైనా హత్య జరిగిన మాట అయితే వాస్తవము, హత్య చేసిన వాళ్ళైతే సరెండర్ అయ్యారు. సో వాళ్ళు ఈ వినయ్ అండ్ దర్శన్ చెప్తేనే మేము చేసాం, అందుకనే వినయ్ కార్ షెడ్లోనే చేసామని చెప్తున్నారు. ఇదంతా కూడా కొంతగా అమెచ్యూరియస్గా ఉంది, అంటే వీళ్ళు చేసిన హత్య ఈ పద్ధతి అంతా కూడా. మరి దీనికోసమే అంటే అతను ఎవరు అబ్సీన్ మెసేజ్లు పెడుతుంటే హత్య చేసేసారా, అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ దర్శన్ ఎందుకు తీసుకున్నాడు, ఇవన్నీ తెలియాల్సి ఉంది. దర్శన్ కూడా అరెస్ట్ చేశారు కాబట్టి మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే గతంలో కూడా దర్శన్ కొన్ని రకాల కాంట్రవర్సీలు ఎదుర్కొన్నాడు. ఒకటేమో ఆయనది క్రాంతి అని ఒక సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఎవరో అదృష్ట దేవత గురించి అడిగితే, అదృష్ట దేవత ఆమె అదృష్ట లక్ష్మి, అదృష్ట లక్ష్మి ప్రతి ఒక్కరి ఇల్లు తలుపు దట్టి రాదు, ఒకవేళ తలుపు దట్టి వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్గా ఆమెను లాగేసుకొని బట్టలు నింపి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాలి అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అప్పుడు కర్ణాటక అంతా కూడా అతని మీద విరుచుకుపడింది. యాక్చువల్గా ఆయన అభిమానులు కూడా హత్య అయ్యారు డీప్గా, దాంతో తర్వాత సారీ చెప్పారు. ఇంకొకసారి ఏమో వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో ఒక మహిళ కారు పెట్టిందని చెప్పి ఆమె మీదకి తన పెట్టిన కుక్కని ఉసిగొల్పాడు, అది పోయి ఆమెను అటాక్ చేస్తాము కేసు పెట్టింది. సో ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి, లేట్ నైట్ పార్టీలు, పక్కింటోళ్ళు గొడవలు, ఆ కేసులు. ఇలాగ దర్శన్ కొంత వివాదాస్పదమైన వ్యక్తిగానే చెప్పుకోవచ్చు పర్సనల్గా తీసుకుంటే. అయితే ఎప్పుడు కూడా ఇప్పటి వరకు అతను ఒక హత్య కేసులో ఇరుక్కోవడం అనేది జరగలేదు. ఇది కొంత ఎక్స్ట్రీమ్ అని చెప్పచ్చు. అతని మీద ఈ ఒకటేమో ఈ డొమెస్టిక్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అతనికి ఫ్యామిలీ డ్రామా ఉంది, అది ఓపెన్గానే నడుస్తుంది. కర్ణాటకలో ప్రజలందరూ తెలుసు దర్శన్ గురించి, అంటే ఈ పవిత్ర గౌడకి దర్శన్కి అఫేర్ ఉందనే విషయం అందరికీ తెలుసు, విజయలక్ష్మికి అది తెలుసు భార్యకి. సో ఆమె గొడవలు చేస్తుంటుంది అప్పుడప్పుడు, వాళ్ళ నెవర్ ఎండింగ్ స్టోరీ ఇది, అప్పుడప్పుడు ఎపిసోడ్స్ వస్తుంటాయి. సో అయితే ఇవన్నీ కూడా తన కెరియర్ మీద పెద్ద ఎఫెక్ట్ పడలేదు. తను చాలాసార్లు రీమేక్లు కూడా ఎక్కువ చేస్తుంటాడు తమిళ నుంచి, మన పోకిరి రీమేక్ కూడా అతను చేశాడు. సో అందుకని బాగా పాపులర్. ఇక్కడ కూడా 2-3 సినిమాలు అతనివి రిలీజ్ అయినాయి దర్శన్ సినిమాలు. సో ఇంత సూపర్ స్టార్డమ్ ఉండి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఎంత క్రేజ్ ఉంటుందో ఈక్వలెంట్ అని చెప్పచ్చు. అక్కడ దర్శన్కి కూడా అటువంటి క్రేజు, అంటే అతను ఫ్లాపులు హిట్లు సంబంధం లేకుండా అతను సినిమాలను హిట్ చేసే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అతనికి ఉంది అక్కడ. నిజానికి అతను ఇంత వివాదాలు ఇలాంటి వివాదాలు ఇరుక్కోవాల్సిన అవసరం కూడా లేదు అతనికి, అది సాల్వ్ చేసుకోలేని పరిస్థితులు ఇరుక్కున్నట్టుగా మనం అర్థమవుతుంది. ఇది భార్య అండ్ ప్రియురాల మధ్య, ఎందుకంటే అది ఈమె వదిలిపెట్టి ఈమె పవిత్ర గౌడ్ అంటే ఇతనికి ఇష్టం ఉంది, ఇతనికి కావాలి, కానీ భార్య అతన్ని వదిలిపెట్టదు, అట్లని భార్యతో ఇతను ఇష్టంగా ఉండే పరిస్థితి లేదు. సో ఇలాంటి మనం ఇక్కడ కూడా సేమ్ పవిత్ర అండ్ నరేష్ చూస్తున్నాం కదా. సో ఆమె వదిలిపెట్టదు, ఇతనేమో పవిత్ర తను ఉంటాడు ఓపెన్గా. సో ఇలాంటి డ్రామా ఇక్కడ నడుస్తుంది, సేమ్ మనకి సిమిలర్గా అక్కడ కూడా నడుస్తుంది. కాకపోతే అక్కడేమో ఇక్కడేమో ఈమె వదిలేసింది ముందు భార్య. సో అంటే విడాకులు ఇవ్వదు కానీ సపరేట్గా ఉంటుంది, ఆమె ఏమో కలిసే ఉంటుంది ఇతనితో. ఇతనేమో ఈ అఫేర్ గురించి ఏమి మాట్లాడు బయట, ఈ నరేష్ లాగా అతనే మాట్లాడు.
సో కానీ హత్య వరకు వెళ్ళిందంటే మాత్రం అతని సీరియస్ అవుతుంది, ఖచ్చితంగా అతను అరెస్టెడ్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది.